గోవిందాయనమః హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత భక్తి యోగము 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథామానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలుగువాడును. మానవమానములు శీతోష్ణములు సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును. ఆసక్తి రహితుడును అయిన భక్తుడు నాకు ఇష్టమైన వాడు. శత్రువుల ఎడ మిత్రుల ఎడ స్వభావంతో మెలుగువాడు. మిత్రులతో బాగానే ఉండము, శత్రువులతో బాగా ఎలా ఉంటామండి? శత్రువులు కనపడగానే కత్తులు నోరాలి అనిపిస్తుందా లేదా చెప్పండి. ఇక్కడే మనము భారతంలో ధర్మరాజు గారిని గుర్తించుకోవాలి. ధర్మరాజు వారికి అజాత శత్రువు అని పేరుంది. అంటే అసలు అతనికి జన్మతః పుట్టిన దగ్గరుండి ఆయన జీవితంలో శత్రువులు ఆయన ఎవ్వరూ లేరట. అదేంటది, దుర్యోధనుడు కౌరవాదులు వీళ్ళందరూ ఎవరో శత్రువులు కాదా పాండవులకి, ధర్మరాజు వారికి? పైగా అంతటి జూదమాడి ఓడించి వాళ్ళందరినీ తలపాగాలు తీయించేసి నేల మీద కూర్చోబెట్టి వాళ్ళ భార్య ద్రౌపదిని బరబరా ఈడ్చుకొచ్చి సభలో చేరలాగి నానా రకాల యాత్రలు పెట్టి పరువు తీసి ఎన్ని బాధలు పెట్టారండి. వనాలకి వెళ్ళిన తర్వాత అక్కడా బాధలు పెట్టారు, అజ్ఞాతవాసులు ఉంటే అక్కడా బాధలు పెట్టారు, తిరిగి వచ్చిన తర్వాత రాజ్యం ఇవ్వలేదు, చివరికి యుద్ధానికి దారితీసింది. యుద్ధం అయ్యాక కూడా పాండవుల పిల్లల్ని చంపబడేశాడు ఈ అశ్వత్థామ. అసలు ఈ శత్రువుల కారణంగా ధర్మరాజు గారు సుఖపడింది ఎప్పుడు? మరి అలాంటి శత్రువులు ఈ పాండవులు పుట్టిన దగ్గర నుండి చివరి వరకు ఉన్నారే, కానీ ధర్మరాజు గారికి శత్రువులు లేనివాడు అనే పేరు ఎలా వచ్చింది అంటే ధర్మరాజు గారు వాళ్ళెవ్వరినీ శత్రువులుగా చూడలేదు. పరమధర్మాత్ముడైన ధర్మరాజు వారిని పాండవులనే నిరంతరమా దుర్యోధనుడు కౌరవాదులు శత్రువుల్లా భావించారు. కాబట్టి వాళ్ళకి గొప్ప రాచరికము గొప్ప అంతస్తులు సుఖభోగాలు ఉన్నా సరే ఎప్పుడూ తృప్తి పడలేదు జీవితంలో, వాళ్ళు ఆనందంగా లేరు. ఎప్పుడూ వీళ్ళు అడవులకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు రాజ్యం వేయాల్సి వస్తుందా అని వాళ్ళని తలుచుకొని వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. అరణ్యాల్లో ఉన్న ఎక్కడున్న శారీరకంగా కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్నా సరే ధర్మరాజు గారు నిత్య తృప్తులై ఉండేవారు. ధర్మరాజు వారేంటి పాండవులందరూ కూడా శత్రుత్వము లేదా మిత్రత్వము ఏది కూడా వారి మనసులకి ఉండేది కాదు. ఏదైనా సరే ధర్మము అనుకొని చేయడం వేరు, లేదంటే మానసికంగా నాకు ఇది ఇష్టము నాకు అది ఇష్టము ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు అనే రకరకాల ద్వంద్వాలకు లోబడి చేసే కర్మ వేరు. ద్వంద్వాలకు లోబడి చేసే కర్మ పాపపుణ్యాలు కలిగిస్తే ధర్మము కాబట్టి ఆచరించిన దాన్ని భగవంతుడు కల్పించిన ఆ పవిత్రమైన కర్మ ఏదైతే ఉందో అది ఈ బంధాల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది, విముక్తులు చేస్తుంది. ఎంత తేడా ఉందో చూడండి. శత్రుమిత్రుడు ఎందు కూడా స్వభావంతో మెలుగువాడు. ఎవరైనా సరే నాకొకటే, నా ధర్మమే నేను చేసుకుంటూ పోతా. మిత్రుడితో మిత్రత్వం నిలపడం అనేది ధర్మము అంతే. శత్రువు ఎంతో వరకు చెప్తాము, వినకపోతే యుద్ధం చేయాల్సి వస్తే అది కూడా ధర్మబద్ధంగానే చేస్తాం, అధర్మంగా ఏం చేయం కదా. కాబట్టి ఉండేది సమతాభావమే. ఇది భక్తుడికి ఉండాల్సిన లక్షణం. మానవ మానవులు ఎవరైనా మనల్ని తెగ పొగడేసేసి బాగా పూజించి గౌరవించి సత్కారాలు సన్మానాలు చేస్తే ఆహా ఓహో మేము గొప్పవాళ్ళము, నాకు వాళ్ళు సత్కారాలు చేసి గౌరవించారు కాబట్టి వాళ్ళు చాలా మంచివాళ్ళు, అదృష్టవంతులు, పుణ్యాత్ములు. అవమానము అదే, మనల్ని ఎవరైనా తిడితే అసహించుకుంటే నిందిస్తే గౌరవించకపోతే మర్యాద ఇవ్వకపోతే నిరాదరిస్తే వాళ్ళ మీద పీకలదా కోపం వస్తుంది, వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటాము. వాళ్ళ మీద వాళ్ళు చేసిందని ఇంకొక 10 కల్పించేసేసి 10 మందికైనా సరే చెప్పి వాళ్ళు కూడా వీళ్ళని తిడుతూ ఉంటే మనం విని ఆనందించాలి. మానవ మానవులకు లోబట్టం అంటే అది, కానీ లోబడకుండా ఉండాలి అది భక్తుల లక్ష్యం అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఎవరైనా సన్మానిస్తే నాకంతటి అర్హత ఏమీ లేదు, నిమిత్త మాతృడిని ఏదో ఇతను సన్మానిస్తున్నాడే కానీ నిజానికి మనకంతటి అర్హత ఉందా అనే ఒక నిమిత్త మాతృడైన పవిత్ర భావంతో అంత సింపుల్గాను ఉండాలి. అవమానము ఎవరైనా నిందించి దూషించి విసిగిస్తే వాళ్ళ బుద్ధి అది, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళలో ఉండే కొన్ని రకాల దోషాలు బలహీనత మనం ఏం చేయగలుగుతాము? నిదానంగా వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటారులే అనేసి ఒక చిరునవ్వు నవ్వుకొని ఊరుకోవడం. మానవ మానవులను పెద్దగా భక్తులైన వాళ్ళు పట్టించుకోకూడదు. శీతోష్ణములు రకరకాల వాతావరణ పరిస్థితులు కొందరికి అన్నీ మాకు అనుకూలంగా ఉండాలంటారండి. కాస్త చలి తట్టుకోలేరు, కాస్త ఎండ తట్టుకోలేరు. కాస్త ఎండ ఉందంటే ఏసీలు ఫ్యాన్లు తిరగాల్సిందే ఆడాల్సిందే, కాస్త కూడా ఎండ తట్టుకోలేరు. కాస్త చలి ఉందంటే విపరీతంగా చలి ఉందని ఫీల్ అయిపోతారు. వీళ్ళది కూడా తట్టుకోలేరు, నాకు అనారోగ్యం చేస్తేమో అనుకుంటారు రూమ్ హీటర్లో, లేదంటే
ఈ చలిమంటరు వేసేసుకుని స్వెటర్లు వేసేసుకుని రెడీ అయిపోవాలి. వీలైతే ఈ సీజన్లో అక్కడ అలా ఉంటుంది కాబట్టి వెళ్ళడం మానేస్తే పోతుంది. అంతగా మనల్ని మనల్ని సున్నితంగా ఉంచుకోకూడదు, ఇది భక్తుల లక్షణము కాదు. ఎందుకంటే ఈ శరీరాన్ని విపరీతంగా తెగ సుఖబట్టి ఎండకు వెళ్తే కందిపోతారేమో, చలికి వెళితే వణికిపోతారేమో అన్నంత సుఖ పెడితే ఈ శరీరం మాట వినదు, ఇంద్రియాలు మాట వినవు, మనసు వంగదు. కాబట్టి శీతోష్ణముల గురించి అతిగా భక్తులైన వాళ్ళు ఆలోచించకూడదు, అలానే లెక్క లేకుండా నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. సుఖ దుఃఖములు, సుఖం ప్రాప్తి చెందుట, ఆహా ఓహో లైఫ్ లాంగ్ ఇంతే సుఖంగా ఉండాలి, నాకు అన్నీ కూడా అవకాశాలు భలే దక్కాయి, సుఖపడుతున్నాను అనే అహంకారము, అభిమానము, గర్వము ఉండకూడదు. దుఃఖం ప్రాప్తి నుంచి రోజు నా కర్మ భగవంతుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా తలరాదా, నేను చేసిన రకరకాల కర్మలు, కర్మ ఫలాన్ని ఎవరు తప్పించగలుగుతారు, ఎట్లా అంటే వేదాంతపు ఏవో, వేదాంతం కూడా కాదు, ఒక విరక్తి గురి చేసే డైలాగులు చెప్పేసి దైవాన్ని దూషించడము, మనల్ని మనం దూషించుకోవడం, పరిస్థితులను దూషించడము, ఇంకెవరినైనా దూషించడము తప్పు, ఇవి రెండూ తప్పే. ఇవన్నీ ఏమిటంటే ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా సమానంగా స్వీకరించేవాడు ఎవడైతే ఉంటాడో అతను నాకు ఇష్టమైన వాడు, అతడు నా భక్తుడు అని చెప్తున్నాడు పరమాత్మ. ఇవన్నీ కూడా భౌతికపరమైన విషయాలు, మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మన మీద పనిచేసే ఎఫెక్ట్ చూపించే విషయాలు, పరమార్థానికి పరమ ప్రయోజనాలకి పనికొచ్చే విషయాలు కాదు. కాబట్టి వీటి గురించి ఒక భక్తుడు లేదా ఆధ్యాత్మిక సాధన చేసేవాడు లేదా యోగి సాధకుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆకాశం విరిగే మీద ఏం పడదు ఈ విషయాలకి. కాబట్టి వీటి గురించి అతిగా ఆలోచించడం వల్ల మానవ జన్మ వ్యర్థమైపోతుంది కదా. ఎవరైనా శత్రువు వాటి మీద శత్రుత్వంతోటి ఎప్పుడు ఏదో ఒక పన్నగాలు పండుతూ ఉన్నాం అనుకోండి, మన మానవ జన్మే పాడవుతుంది. ప్రతి విషయము ఇంతే, ఏదైనా కూడా అతిగా రియాక్ట్ అవ్వకూడదు, అతిగా స్పందించకూడదు, అలానే అసలు స్పందించకుండా విడిచిపెట్టి ఊరుకోకూడదు. ధర్మబద్ధంగా ఎప్పుడు ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా నిర్వర్తించుకుంటూ జీవితంలో అడుగులు ముందుకు వేయడమే. ఒక్కటే గుర్తు, ఏదైనా ధర్మము అనుకుంటే చేయాలి, కానీ మనకిష్టము, అవతల వాడికి ఇష్టము, ఇట్లాంటి వ్యక్తిగతమైన రాగద్వేషాలు, ద్వంద్వాలు పక్కన పెట్టి ధర్మబద్ధమైన కార్యాచరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవిత పరమార్థం. ఆ విధంగా జీవితం ఉందంటే భగవద్గీత ప్రకారం జీవితం ఉంది అని అర్థం. లోకాస్తమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.